హలో ఆల్, వెల్కమ్ టు శాస్త్ర శెట్టి బ్లాగ్స్. ఈరోజు చూడబోయే వీడియో ఏంటంటే శ్రీశైలం బ్లాగ్ అండి. శ్రీశైలం చుట్టూ ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇది డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అండి. ఒకసారి వీడియోలో మొత్తం చూపిస్తున్నాను, స్లోగా చూసేసేయండి. టెంపుల్కి వెళ్దాం. చూడండి డ్యామ్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. వింటర్ రెయినీ సీజన్లో అయితే వాటర్ గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి నా దగ్గర ఆ పిక్ ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం సాక్షి గణపతి టెంపుల్కి వెళ్దాము. అక్కడ మొత్తం వ్యూ. హలో ఆల్, మనమైతే ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి వచ్చామండి. ఒకసారి సాక్షి గణపతి టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు కంపల్సరీ సాక్షి గణపతి దర్శనం చేసుకొని రండి. చేసుకోండి. అలాగే ఇక్కడ ఎరటకేశ్వరంలో ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టు చుట్టూ మనం గాన ప్రదక్షిణలు చేస్తే పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు పుడతారనే నమ్మకం ఉంది. ఇప్పుడు నేను మీకు ఆ చెట్టును కూడా చూపిస్తాను. ఫస్ట్ టెంపుల్ వ్యూ మొత్తం చూసేసేయండి. అలాగే మనకి ఏమన్నా కోరికలు ఉంటే అవి కూడా ఆ చెట్టు చుట్టూ తిరిగి మనం మొక్కుకొని అక్కడ ముడి కడితే కాన ఆ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం ఇక్కడ ఉందండి. చూడండి ఆ చెట్టు మీద క్లియర్గా రాశారు కదా, సంతాన ఫల వృక్షం అని. బ్రహ్మ, జివ్వి, ఉసిరి అవన్నీ మూడు రకాలు కలిసి ఒకే చోట ఉన్నాయండి చెట్లన్నీ. కాబట్టి ఇది సంతాన ఫల వృక్షంగా ఉంది. ఈ విధంగా అక్కడ కట్టారు కదా ముళ్ళు, మనం గుళ్ళో వెళ్ళి. హలో వాళ్ళు, ఇప్పుడైతే మనం శిఖరంకి వచ్చేసామండి. చాలా బాగుంది శిఖర దర్శనం కూడా. ఒకసారి మీరు కూడా ఈ దర్శనాన్ని చేసుకోండి. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం, సో సన్సెట్ వ్యూని కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఒకసారి ఈ వీడియోలో ఆ శిఖర దర్శనం మొత్తం చూపిస్తాను, చూసేసేయండి.
ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.